ఎట్లయినా కొట్టాలి. ఇప్పుడు నేను ఆ బీటెక్ అయిపోయేటప్పటికి కొంచెం సాఫ్ట్వేర్ బూమ్ అనేది సత్యం రామలింగారావు సంథింగ్ ఆ డ్యూరేషన్ లో కొద్దిగా డౌన్ అయింది. సో దాని ఆ రెసిషన్ అప్పుడు నడిచింది. ఆ రెసిషన్ ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ డిగ్రీ పెంచుకోవాలనే కాన్సెప్ట్ తోటి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి రియంబర్స్మెంట్ స్కీమ్ కింద మళ్ళీ స్టడీ చేసుకుంటూ సేమ్ కాలేజ్లోనే లెక్చరర్ గా జాయిన్ అవడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఆఫ్టర్ నా ఎంటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ తక్కువ ఇన్కమ్ తోటి మ్యారేజ్ లైఫ్ లోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది, సరిపోదు, మళ్ళీ పేరెంట్స్ పైన మళ్ళీ బర్డెన్ అవుతుంది అనే కాన్సెప్ట్ లో నేను మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవడం జరిగింది. అక్కడ హైదరాబాద్ కాలేజెస్ లో కూడా పేరు గొప్ప, చెప్పడానికి చాలా పెద్ద పేర్లు ఉంటాయి కాలేజెస్ కి ఆ మేనేజ్మెంట్ కి, కానీ అక్కడ ఇచ్చే శాలరీ మాత్రం మళ్ళీ సేమ్ అదే. ఆన్ పేపర్ ఒకటి ఉంటుంది, మనకు అకౌంట్ లో వేసేది ఒకటి ఉంటుంది, మళ్ళీ తిరిగి తీసుకోవడం కూడా జరిగినాయి. సో అవన్నీ ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ అట్లనే టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసుకుంటూ మేడం నేను నా లైఫ్ లోకి రావడం జరిగింది. అట్లనే హైదరాబాద్ లో లైఫ్ లీడ్ చేస్తుంటూ, అంటే నేను సంపాదించే సంపాదన నాకు అక్కడ రెంట్ ఆ ఎక్స్పెన్సెస్ అన్ని ఈక్వల్ గా వస్తున్నాయి. తిరిగి వెనకకి తిరిగి చూస్తే అసలు ఒక్క పైస కూడా మిగులుతలేదు, ఎందుకంటే పండగ పబ్బం ఉంటే ఇంటికి వెళ్ళి రావాలి, ఇప్పుడు వీళ్ళని చూడాలి, రిలేషన్స్ ఉంటారు, మంచి చెడు, అనారోగ్య సమస్యలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని లెక్కలేసుకొని చూస్తే ఎక్కడికి మిగిలింది ఏం లేదు. అక్కడ వచ్చే ఇన్కమ్ కి అంటే పీజీ పెరుగుతున్న ఏమన్నా పెరుగుతుంది ఏమన్నా ఏమైనా జీవితంలో పై స్థాయికి వెళ్తామేమో, పేరెంట్స్ ఏమైనా హెల్ప్ చేస్తామేమో అనే కాన్సెప్ట్ లో ఉండేది. సో అంటే అప్పుడు కూడా అసలు ఏ డ్రీమ్ కూడా డ్రీమ్ చేయడానికి భయపడేది, ఎక్కడికైనా వెళ్ళాలి చేయాలి ఏమైనా చేయాలన్నా కూడా ఎక్కువ ఎంత తక్కువ ఎంత ఆప్టిమం ఎంత తక్కువ ఖర్చులో లైఫ్ లీడ్ అయ్యేటట్టు చూసుకునే వ్యక్తిని అన్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ పద్మనాభం అనే స్టైల్లో ఉండేది నేను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ఫేజెస్ అన్ని అనుభవించుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు పేరెంట్స్ అయినా నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు పెద్ద నువ్వే ఇట్లా చేస్తే ఎట్లా, అంటే చిన్నప్పటి నుంచి నా మైండ్ ఒక రకంగా ట్యూన్ చేసేసేది. సో దాంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీలో ఇటు అంటే ఇటు అమ్మ వాళ్ళ తరఫున నాన్న వాళ్ళ తరఫున అయినా కూడా మా విలేజ్ రోడ్ ఇట్లా ఇంకా ఈ స్థాయిలో అంటే ఇంత తక్కువ కుటుంబం నుంచి వచ్చి ఇంత ఉన్నతమైన చదువులు చదివించిన వాళ్ళు చాలా తక్కువ. సో అట్లా ఎంటెక్ అయిపోయిన తర్వాత మల్లరెడ్డి కాలేజ్ చేసుకుంటూ ఉండేది. ఆ టైంలో మళ్ళీ ఏమైందంటే కరోనా రావడం వల్ల మొత్తం మళ్ళీ ఫ్యామిలీ అంతా బ్యాక్ టు నెల్లూరులో అంటే సేమ్ మళ్ళా విలేజ్ కి రావడం జరిగింది. సో అక్కడ నుంచి ఆ క్రమంలో మళ్ళీ ఏమైంది, ఇక్కడ నియర్ బై కాలేజ్ ఉంది ఒకటి శ్రీజ్యోతి కాలేజ్ అని చాలా ఎక్స్పీరియన్స్ కాలేజ్, అక్కడ మధ్య సార్ పరిచయం అవడం, అక్కడ చేయడం. అక్కడ కూడా కరోనా టైంలో ఏంటంటే ఇక్కడ కూడా ఓన్లీ 50% శాలరీ ఇచ్చేది, హైదరాబాద్ లో తక్కువ శాలరీ అంటే అంతకంటే తక్కువ శాలరీ ఇక్కడ ఇచ్చేది. సో మరి తీరా తిరిగి చూస్తే 2016 ఎండింగ్ లో మ్యారేజ్ అయింది, 17-18 అక్కడ చేసినాము, 19 వరకు కూడా చేసినాం, 2021 వరకు కరోనా వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతుంది, ఇద్దరం ముగ్గురం నలుగురం అయిన పాప బాబు. సో వాళ్ళ ఫ్యామిలీ ఖర్చు ఇక్కడ ఉంటే ఒక రెంట్ తప్పదు, మిగతా అన్న అయితే భరించాల్సింది కదా. సో ఆ కాలేజ్ లో వచ్చి ఇంకా మళ్ళీ సరిపోతుందని చెప్పేసి ఏం చేసిన అంటే ఒక మినీ డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను అప్పటి నుంచి కొంచెం అగ్రికల్చర్ టచ్ ఉంది, నేను ఓవర్ గా మొత్తం నా చేసుకుని నేను చేయలేదు చిన్నప్పటి, అగ్రికల్చర్ టచ్ ఉన్నా కూడా ఆ మినీ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి మార్నింగ్ 5 o'clock అట్లా లేసేసి చదువుకున్నాను. ఇది కూడా రాదు ఎందుకంటే ఫ్యామిలీ ఇక్కడ పెరుగుతుంది, ఫ్యామిలీ పెరిగింది, ఖర్చులు పెరుగుతున్నాయి, వాళ్ళకి స్టడీకి అమౌంట్ కావాలి, లేదంటే అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా ప్రతిదీ రిలేటెడ్ టు మనీ కదా. మరి ఆ మనీ చేయడానికి ధర్మబద్ధంగా సంపాదించడానికి ఖచ్చితంగా మనకు ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ కరోనా టైంలో అన్ని రంగాలు కుదేలు అయిపోయినాయి, కానీ అగ్రికల్చర్ ఈ డైరీ ఫార్మ్లు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం కొంచెం ఇబ్బంది అనేది లేదు, ఎందుకంటే నిత్యావసరం ఎఫ్ఎంసీజీ కాబట్టి వాటిలలో మళ్ళీ అట్లా చేసుకుంటూ వెళ్ళి మార్నింగ్ 5 o'clock లేచి 8:30-9 o'clock వరకు మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అంటే డైరీ తీసుకోవడం చేయడము రీటైలింగ్ నేనే అంటే మినీ కదా పెద్దదేం కాదు రీటైలింగ్ చేసుకుంటూ 8:30 అట్లా మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవడం జరిగింది. కాలేజీకి వెళ్ళి కాలేజీలో 9 to 5 తర్వాత మళ్ళీ ఆ టైంలో మా పాప బాబు ఇద్దరు చిన్నవాళ్ళు వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్లి మేయడం కూడా చాలా ఆ 2 years మాత్రం చాలా ఇబ్బంది పెట్టిన, ఎందుకంటే పిల్లల్ని వదిలేసి అక్కడికి ఒంటరి వెళ్తే రావడానికి ఒక 2 kilometers అవే ఉంటుంది మాది ఇంటి నుంచి మా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది. సో అటువంటి టైంలో మళ్ళీ నేను 5 o'clock కాలేజ్ అయిన తర్వాత మళ్ళీ అసలు ఒక్క నిమిషం కాలేజ్ లోపడితే ఉట్టు 5 అవుతుందంటే ఫస్ట్ బయట అడుగు పెట్టేది ఎవరంటే అనరెస్ వాళ్ళకందరికి స్టాంపింగ్ పడిపోయింది, ఫస్ట్ బయట అడుగు పెట్టేది అంతే. మళ్ళీ లాస్ట్ కు లాగిన్ అయ్యేది ఎవరంటే మార్నింగ్ లాస్ట్ పోయే పర్సన్ నేనే, అలాగే ఫస్ట్ బయటకు వచ్చే పర్సన్ నేను. సో ఈ రకంగా ఇబ్బందులు పడుకుంటూ ప్రైవేట్ మేనేజ్మెంట్ లో వాళ్ళతోటి సెలవులకు ఏమైనా పర్మిషన్లకు చాలా రకాలుగా ఇబ్బంది పడుకుంటూ కూడా ఆ డైరీ ఫామ్ లో కంటిన్యూ చేస్తూ కాలేజ్, ఎందుకంటే ఒకటే ఇన్కమ్ మీద డిపెండ్ అయితే సరిపోతుంది, 50% ఇస్తుంది హైదరాబాద్ కాలేజ్ లో ఉండాలంటే ఆ 50% ఇవ్వట్లేదు,
దాంట్లో మళ్ళీ వేరియబుల్ పే నువ్వు ఇన్ని క్లాసులు చెప్తున్నా ఇంత ఇంత మందిని కంపల్సరీ చేస్తున్నాయి ఆ రెస్ట్రిక్షన్స్ వేరే ఉంటాయి. అది ఓన్లీ ఒక ప్రైవేట్ ఏ జాబ్ చేసిన మెయిన్ గా టీచర్లకు ఏం అనుకుంటున్నాను టీచర్లలో ఉన్న టార్చరింగ్ ఏ డిపార్ట్మెంట్ లో ఉండదు అని నా ఫీలింగ్ నాకున్న అనుభవం ప్రకారం. సో అట్లా చేసుకుంటూ 5 o'clock వచ్చి మళ్ళీ వాటిని ఆ డైరీని అంతా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ రిమైనింగ్ ఆ డైరీ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు మళ్ళీ నెక్స్ట్ డే సబ్జెక్ట్ ప్రిపరేషన్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ ప్యారలల్ గా నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ డిగ్రీ పెంచుకోవడానికి నా ఓన్ మనీ తోటి నేను మళ్ళీ పిహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పిహెచ్డీ కూడా ప్యారలల్ గా మూవ్ చేస్తున్నా. అంటే చూడండి మార్నింగ్ డైరీ డే టైం అంతా కాలేజ్ లో ఆ టైమ్ ఎప్పుడైనా లీజర్ దొరికినప్పుడు పిహెచ్డీ వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ డైరీ మళ్ళీ ఫ్యామిలీ మళ్ళీ మంచి చెడు అన్ని అన్ని రకాలుగా వర్క్స్ అనే అంటే ఫుల్లీ ఆక్యుపైడ్. ఆ క్రమంలో నాకు ది గ్రేట్ వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది మధు సార్ ద్వారా ఇంట్రొడ్యూస్ అయింది. సో అప్పటి వరకు మధు సార్ అంటే బెస్ట్ బడీ లెక్క ఒకరి బాక్స్ ఒకరు షేర్ చేసుకోవడం అంతా చేసినా కూడా నేను వెస్టేజ్ అనేసరికి మాత్రం సార్ని దూరం పెట్టాను. ఒకటే సింపుల్ గా ఏం చెప్తాను అంటే సార్కి అప్పటికి ఇంకా మేనేజ్ కాలేదు. ఏమంటే నేను ఏమన్నా అంటే సార్ను సార్ నీకంటే తాడు బొంగరం లేదు నువ్వు ఏమన్నా చెప్తావు ఏమన్నా మాట్లాడుకోవు నాకు నాకున్నది కొద్దిగా ఇంకా కరువు బాధ్యత అని అంటే నేను సార్ని తప్ప అడడానికి కారణం ఏంటంటే లైఫ్ పార్ట్నర్ నీకు లేరు కాబట్టి నేను కొంచెం టైం లీజర్ ఉంది నువ్వు ఏమైనా చేస్తావు నేను పొద్దున్న వేస్తే ఈ డైరీ దగ్గరికి వెళ్ళాలి ఫ్యామిలీ చూసుకోవాలి పిహెచ్డీ చూసుకోవాలి మళ్ళీ ఆ పిహెచ్డీతో పాటు నేను సాఫ్ట్వేర్ కూడా ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ ఏ ఆప్షన్ ని వదులుకోకుండా ఎట్లా చేసి మొత్తం మీద లైఫ్ లో గెయిన్ అవ్వాలి లైఫ్ లో ఒక గోల్ అనేది పెట్టుకున్నాడు ఆ గోల్ అచీవ్ అవ్వాలి నా డిగ్రీస్ పెరగాలి నా ఇన్కమ్ పెరగాలి సమాజంలో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ లో ఉండాలి. ఎందుకంటే నేను ధైర్యం నడిపేటప్పుడు కూడా నా ముందే ఎవరు అనే ధైర్యం చేయరు ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అంటే మా మేడం వాళ్ళ తరఫు నుంచి కొంచెం ఇబ్బంది అయితే జరిగింది అంత చదువుకొని అక్కడెక్కడో చేస్తారు ఇది అది అనుకుంటే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేసి నువ్వు మళ్ళీ మొత్తం మళ్ళీ బ్యాక్ టు జీరో వచ్చేసి ఏంది ఏందని చెప్పేసి వచ్చిన ఆ ప్రెజర్స్ అన్నిటిని కూడా నేను తట్టుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏం చేస్తున్నా నేను ఏం గ్రౌండ్ వర్క్ చేస్తున్నా ఎట్లా చేయాలి ఫ్యామిలీ ఎట్లా ముందు తీసుకోవాలి మేడం సపోర్ట్ ఎట్లా తీసుకోవాలి పిల్లలకు లైఫ్ ఎట్లా ఇవ్వాలి మేడం డ్రీమ్స్ పిల్లల డ్రీమ్స్ ఎట్లా సక్సెస్ చేయాలి అనేది నేను ఒక విజన్ తీసుకొని మేడం హెల్ప్ తోటి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అంత క్రూషియల్ టైంలో నేను వెస్టేజ్ అనే మాట వచ్చే వరకు నేను మధు సార్ తో ఛాలెంజ్ చేసింది సార్ నువ్వు టీచింగ్ రాచి నువ్వు టీచింగ్ చెప్పి నాకు నాతో పాటు ఒక 1 hour టీచ్ చేయి నేను వెస్టేజ్లోకి వస్తాను చెప్పేది సార్. అప్పుడు ఆ టీచ్ కంటే కూడా సార్కి సార్ వెస్టేజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి వెస్టేజ్ ని నమ్మి మెయిన్ గా వెస్టేజ్ ని నమ్మి నేను నాకు స్టార్టింగ్ నుంచే చెప్పేది బాగుంటుంది చేసుకోండి టాలెంట్ బాగుంది నువ్వు చెప్తే అసలు ఏదన్నా పట్టుకున్నావంటే వదులవు పట్టుకోవు పట్టుకున్నావంటే వదులవు ఆ రకంగా నన్ను చెప్తా ఉండేది. అన్ని రోజులు కూడా నేను అంతా నెగ్లెక్ట్ చేసుకుంటూ సార్ను సార్కి నో చెప్పుకుంటూ నెగిటివ్ చెప్పుకుంటూ అంత ఆషామాష అంత ఈజీగా ఏం రాలేదు బిజినెస్ లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా డక్క మొక్కలు తిని ఒకప్పుడు సమ్ నెట్వర్క్ లో కొంచెం ఒక కొద్ది ఎక్స్పీరియన్స్ ఉండే ఇటువంటి వాటిలలో పోవద్దు ఉన్న రెప్యుటేషన్ పాడు చేసుకోవద్దని వెంటనే ఫిక్స్ అయిపోయినా నెగిటివ్ మైండెడ్ అబౌట్ ది డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్కింగ్ ఇండస్ట్రీ దాని మీద అంటుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటేనే రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు మా కాలేజీలో తీసుకున్నాను అతనికి హై పొజిషన్ హై ఎందుకంటే పక్కన డాక్టర్ ఉంటుంది నాకు డాక్టర్ వస్తే నేను ఒక కనీసం డిపార్ట్మెంట్ కన్నా హెడ్ అవుతుంది కదా మంచి ఇన్కమ్ వస్తుంది నాకు ఉన్న ప్లేస్ లో ఫ్యామిలీకి మంచి రెస్పెక్టబుల్ లైఫ్ లో ఉండొచ్చు వాళ్ళను వాళ్ళందరినీ మంచి లీడ్ చేయొచ్చు అని ఒక ఇంటెన్షన్ తోటి ఉండేది. అంటే నేను ఎంతసేపు మనం హైట్స్కి వెళ్ళాలి మనం హైట్స్కి వెళ్ళాలి ఆ హైట్స్కి వెళ్ళడానికి ఎంత అయినా స్ట్రగుల్ అని ఒక్కని పడేది. ఎందుకంటే ఇప్పుడు మేడం కి అక్కడ అంత లేదు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మేడం వాళ్ళను వాళ్ళ మదర్ని అట్లా ఉండడం వల్ల స్టడీలో పెద్దగా మనం మేడం కి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేది. సరే ఇప్పుడు ఓకే నా వాయిస్ క్లియరా? సార్ వచ్చేసి వాయిస్ లో అంటున్నారు సారీ లేడీస్. సో ఆ క్రమంలో నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు సార్ ఒక 1.5 years నేను పక్కన పెట్టేసిన సారు ఎవ్రీ మంత్ చెక్ పెడుతూనే ఉండేది ప్రతి స్టేటస్ పెడుతూనే ఉండేది మీటింగ్స్ రమ్మనేది ఇది చెప్పేది అది చెప్పేది ఎన్నో ఎన్నో చెప్తుండేది ఎన్ని చెప్పినా కూడా సార్ అక్కడికి కార్ ఓపెనింగ్ రమ్మన్నాడు. అప్పుడు నాకు ఫేస్ లేదు ఎందుకంటే ఫేస్ చేయలేను ఎందుకంటే నాతోటే ఉన్నాడు నేను ఏదో ఇక్కడ డిగ్రీ అని పిహెచ్డీ అని సాఫ్ట్వేర్ అని ఇదే అని అదని ఫ్యామిలీ అని ఇదేనాదని నేను అన్ని వంకలు చెప్పినా కూడా అవన్నీ పక్కన పెట్టేసుకుంటూ సార్ కూడా చాలా నోట్స్ వస్తాయి కదా అవన్నీ పక్కన పెట్టేసుకుంటూ ఎప్పుడైతే సార్ అచీవ్ అయ్యిండో అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఎవ్రీ 3 months కి ఒకసారి సార్ వాళ్ళ ఇంట్లో ఒక బ్యాడ్ న్యూస్ జరిగింది. అసలు అది నేను కొన్నిసార్లు అనుకునేది కావాలని చెప్తున్నాడు సార్ అది అని అనుకున్నాను కానీ తర్వాత నిజంగా తెలిసినప్పుడు అన్ని బాధలలో ఉన్న వ్యక్తి ఈ బిజినెస్ టేకప్ చేసి షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఒక 9 months లో కార్ అచీవ్ చేయడం జరిగింది.
ఆ కార్ వచ్చి చేసిన తర్వాత నాకు కొంచెం కల్పం అన్నది, ఏంటంటే నాతో పాటు తిరిగే వ్యక్తి, నా దగ్గర ఉండే వ్యక్తి ఇన్కమ్ అంటే చెప్తున్నాడు, ఓకే సరే ఇన్కమ్ అంటున్నాడు, ఆ ఇన్కమ్ వచ్చిందో రాలేదో మనం అడగలేము, ఆయన చెప్పలేడు, అయితే కార్ అయితే అబద్ధం కాదు కదా అని ఒక రియలైజేషన్ కి రావడం జరిగింది. అప్పుడు కూడా ఇంకా నేను నాకు ఏం చేసానంటే ఇంత ఈసారి నా రాడు ఇంత మొండి కట్టమని చెప్పేసి కొన్ని వస్తువులు ఫ్రీ ఇచ్చేసిండు, మీ వస్తువులు వాడుకో నీకు నచ్చితే చూద్దాం తీయాలి. నేను ఆ వస్తువులు తీసుకున్న తర్వాత కూడా కొద్ది రోజులు, ఎందుకంటే నా గోల్ ఇక్కడ ఉన్న పిహెచ్డి అయిపోవాలి, నేను సాఫ్ట్వేర్ రన్ అవుతున్నప్పటికీ సాఫ్ట్వేర్ కూడా నేను ప్యాక్ చేయాలి. సో ఆ ప్రాసెస్ లో ఉండే నేను ఆ సాఫ్ట్వేర్ ప్యాక్ చేసేసాను, పిహెచ్డి కంప్లీట్ అయింది. నేను ఎప్పుడైతే ఈ హైట్స్కి వెళ్తున్నానో డిగ్రీస్ పెంచుకొని కొంచెం లైఫ్ అనేది కొంచెం ఎక్కువ 4 డిజిట్స్ 5 డిజిట్స్ 4 డిజిట్ శాలరీ అక్కడ నుంచి కొంచెం 00 శాలరీ పెంచుకుంటూ మంచి ప్యాకేజ్ కు వెళ్ళడం జరిగింది, మంచి రిప్యూటెడ్ ఎంఎన్సీలో జాబ్ గెయిన్ చేయడం జరిగింది. అప్పుడు నేను దీన్ని టేక్ ఓవర్ చేసిన సార్ గైడెన్స్ లో. సో మళ్ళీ అప్పుడు నాకు మార్చ్ 29, 2023 అనుకుంటా సార్ వచ్చేసి మా ఫామ్ దగ్గరకు వచ్చి క్లియర్ గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి, అప్పటికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఎట్లయితే అన్ని నేను ఫుల్లీ ఆక్యుపైడ్ అయినానో ఆక్యుపైడ్ అయినవన్నీ కూడా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చిన ఆ కాలేజ్ ని సాఫ్ట్వేర్ జాబ్ అచీవ్ కాగానే కాలేజ్ ని రిజైన్ చేసేసినాను, డైరీని కూడా క్లోజ్ చేసేసినాను, అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అనేది ఒక్కొక్కటి తగ్గి మెయిన్ ఫోకస్ మీద నేను ఆ పిహెచ్డి అయిపోయిన తర్వాత దాని అట్లే కంటిన్యూ చేసుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్ పైన ఫోకస్ చేసుకుంటూ ఈ బిజినెస్ ని చిన్నగా స్టార్ట్ చేసిన. సో సార్ కార్ వచ్చిన తర్వాత అప్పుడు నమ్మడం స్టార్ట్ చేసి స్లోగా స్టార్ట్ చేయడం ద్వారా అట్లా నేను బిజినెస్ టేకప్ చేసుకుంటూ కొంచెం దీనికి ఓన్లీ సాటర్డే సండే టైం ఇచ్చుకుంటూ ఉన్న టైం యూటిలైజ్ చేసుకుంటూ తెలిసిన వాళ్ళకి ప్రమోషన్ చేసుకుంటూ బిజినెస్ లో రావడం జరిగింది. మంత్కి ఒక పిన్ను బ్రేక్ చేసిన, ఎందుకంటే బిజినెస్ లో ఒక మీటింగ్ రెండు మీటింగ్ వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది మనకు కూడా తొందర కార్ రావాలి. ఈ గ్యాప్ లో ఏం చేసినంటే మళ్ళీ సార్ ఫ్యామిలీ ఫ్రెండ్ కరెక్ట్ కార్ తీసుకొని మా ఇంటికి వచ్చేసి, అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటా కదా కార్ తీసుకొని మా ఇంటికి ఎప్పుడైతే వచ్చినాడో మా పిల్లలు ఒక రౌండ్ రెండు రౌండ్ ఒక రెండు మూడు రోజులు తిప్పిండు వచ్చినప్పుడల్లా, టీ తాగే టైంలో స్నాక్స్ టిఫిన్ చేసే టైంలో సరే ఇట్లా పిల్లలకి ఇట్లా అడుగుతుందంటే వెళ్ళి తిప్పేది పిల్లలకు. అది గట్టిగా ఒక డ్రీమ్ బిల్డ్ అయింది, ఓకే మాకు కూడా కార్ ఉంటే బాగుంది ఉంటాయి అని. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా స్ట్రగుల్. నేను ఎన్ని రోజులు ఫేస్ చేసిన ఆ మెంటల్ ప్రెజర్ ఏదైతే ఉందో మళ్ళీ పిల్లల నుంచి స్టార్ట్ అయింది. దీనికి కార్ అనే ఒక డ్రీమ్ కి పిల్లల నుంచి ప్రెజర్ స్టార్ట్ అయిందా. ఇప్పటికే ఆల్రెడీ సాఫ్ట్వేర్ అంటేనే ప్రెజర్ జాబ్, మస్తు ఫుల్ మైండ్ ప్రెజర్ ఉంటుంది, డబ్బులు వస్తాయని ఒకటి హై ప్యాకేజెస్ ఉంటుంది ఒకటి తప్పితే ఎవరు కూడా దాంట్లో ఉండే ప్రెజర్ అనేది కూడా కొంచెం చాలా హెవీగానే ఉంటుంది. మనం ప్రెజర్ కుక్కర్ లో ఏమన్నా కుక్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. సో ఆ ప్రెజర్ లో మళ్ళీ పిల్లలు ఈ ప్రెజర్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఎవరికైనా మనం ప్రపంచంలో సమాధానం చెప్పాలి అంటే ఫస్ట్ మన పేరెంట్స్ కి, గాడ్ కి, తర్వాత మన పిల్లలకి కదా. సో పిల్లల డ్రీమ్ ని కావాలి. ఇప్పుడు నేను చేసే జాబ్ లో నేను ఎన్ని రోజులు చేసినా కూడా నా క్రెడిట్ అంతా నా మేనేజర్ లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు తీసుకుంటారు, ఓకే నాకు ఏమైనా హైక్ వచ్చినా ఎన్ని రోజులు పని చేసినా కూడా ఇప్పుడు ఉన్న ఫలంగా దాన్ని డబుల్ ఎయిట్ చేయలేదు. సో అది ఆలోచన చేసుకుని దాన్ని జాబ్ ని బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ ఉన్న టైం యూటిలైజ్ చేసుకుంటూ టీమ్ ని బిల్డప్ చేయడం జరిగింది. జాయిన్ అయిన మంత్ ఫస్ట్ మంత్ నా చెక్ వచ్చేసి 388 రూపీస్. సో 388 రూపీస్ నాకు పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ వచ్చేది 1 lakh per month వచ్చేది. 1 lakh per month వచ్చేదానికి 388 ఎందుకు ఉండాలి నేను అనే కాన్సెప్ట్ లో అనుకున్నా మళ్ళీ. సో అట్లే మళ్ళీ సార్ తోటి మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ అట్లే కంటిన్యూ చేయడం ద్వారా 7th మంత్ 3rd మంత్ వచ్చే వరకు నాకు 11,388 వచ్చింది. బ్రోన్ బ్రేక్ చేసినాను 11,388 డైనమిక్ డౌన్ లైన్స్ వాళ్ళందరి వాళ్ళ మూమెంటప్ తోటి వాళ్ళ గ్రేట్ అప్లైన్ మరోసారి గైడెన్స్ తోటి 2nd మంత్ లో బ్రోన్ బ్రేక్ చేసినాను. 3rd మంత్ మళ్ళీ సిల్వర్ బ్రేక్ చేసిన, 4th మంత్ గోల్డ్ బ్రేక్ చేసిన, అట్లా ఎవ్రీ మంత్ ఒక పిన్ అనేది అచీవ్ అవ్వడం అనుకుంటూ అట్లే అచీవ్ అవ్వకుండా అట్లే ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే పిల్లలు డైలీ ఎప్పుడు వచ్చినా కూడా కార్ ఎప్పుడు వస్తుంది, మనకు కార్ ఎప్పుడు వస్తుంది, నువ్వు ఏ లెవెల్ ఉన్నావు, ఒక స్టార్లు ఉన్నావా, 2 స్టార్లు ఉన్నావు. పిల్లలకు కూడా అంటే వాళ్ళు చదువుకునేది ఒక 1st క్లాస్, ఒక 3rd క్లాస్ ఇప్పుడు కార్ వచ్చినప్పుడు కంటే కొంచెం అంటే బదు సార్ అప్పుడు కార్ వచ్చిన తర్వాత అప్పుడు యూకేజీ అండ్ 2nd క్లాస్ లో ఉండేది. సో అప్పటి నుంచి వాళ్ళకు డ్రీమ్ అనేది బిల్డ్ అయింది, నాకు ఈ కార్ కావాలి, నాకు రెడ్ కార్ కావాలి, నాకు వైట్ కార్ కావాలి. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ షోరూమ్ లోకి వెళ్తే 4 డిఫరెంట్ కార్స్ సెలెక్ట్ చేస్తుంది, ఇది బాగుందంటే ఇది బాగుంది అంటే ఆ స్టేజ్ కి పిల్లల మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది. మొదటిసారిగా నేను చెప్తే ఈ సార్ అని చెప్పేసి నా పిల్లలను ట్యూన్ చేయడం స్టార్ట్ చేశాను. ఏం చేశారంటే మొదటిసారి అన్నారు కారమామా అని చెప్పేసి పిలుస్తాను. ఫోన్ చేసినట్టు ఎవరు చేసినట్టు కారణం, ఓకే కారణం అయితే డిస్టర్బ్ చేయండి, కారణం వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి, అంటే వాళ్ళకొక
మొత్తం మొత్తం వస్తుంది వాళ్ళకు, స్టాంపింగ్ పడిపోయింది. ఓకే మాకు కూడా కార్ వస్తుంది, మనసు సరే చేసినట్టు బిజినెస్ చేస్తే కార్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ పిల్లలకు ఇంజెక్ట్ చేసిండు. నేను ఎంత చెప్పినా ఆయన బిజినెస్ ని సీరియస్ టేక్ అప్ చేశారు. ఎందుకంటే జాబ్ లో పేదలు అటువంటిది, మనీ ఇస్తున్నాడే కార్పొరేట్ లో ఊరుకుంటారా. సో పిల్లలు నాకు నేను వాళ్ళకి చెప్తా ఉండేది, నీ బర్త్డేకి వస్తుంది లేకపోతే ఈ పండుగకి వస్తుంది లేకపోతే ఆ పండుగకి వస్తుంది, ఎప్పటికీ వాళ్ళకి కొంచెం టైం పెట్టి డ్యూరేషన్ అని జరుపుతా ఉండేది. అప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే నువ్వు యువర్ టెలింగ్ లైస్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇంత ఇబ్బంది అంటే పిల్లలకు ఇప్పుడు వాళ్ళకు ప్రైమరీ హీరోస్ ఎవరు, నాకైతే ఇప్పుడు అంటే ఎవరికైనా కూడా వాళ్ళ ఫాదర్ మదర్. సో ఇక్కడ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ ఇట్లా లైవ్ చెప్తున్నారు అనే కాన్సెప్ట్ వస్తున్నట్టు లైఫ్ లో వాళ్ళు ఇంటారా మన మాట. సో ఐఎమ్ గోయింగ్ రాంగ్ అని చెప్పేసి నాకు అర్థమైపోయిన తర్వాత కొంచెం ఇంకా ఎక్కువ డబుల్ స్పీడ్ అప్ చేసిన టీమ్. అప్పుడు మధ్యలో ఎవ్రీ మంత్ పిన్ బ్రేక్ అయింది, ఒక 3-4 మంత్స్ కొంచెం దాన్ని మోడరేట్ ఉంది. సో మళ్ళీ దీనిపైన డబుల్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఎప్పుడైతే ఎఫ్ఆర్ఏకి వెళ్ళినా నేను మళ్ళీ సార్ చెప్తా ఉన్నాడు ఎఫ్ఆర్ఏ అంటే గంత అమౌంట్ ఎందుకు పెట్టాలి సార్, అసలు ఫ్రీగా తీసుకుపోవాల్సిన సెమినార్ అది. ఎందుకంటే బిజినెస్ మనం చేస్తున్నాం కదా, కంపెనీ ప్రమోషన్ మనం చేస్తున్నాం, మనకు మనం ఫ్రీగా తీసుకెళ్ళాలంటే లేదు లేదు సార్ నువ్వు ఒకసారి నీకు నచ్చకపోతే, ఎందుకంటే నేను నెగిటివ్ మైండ్ కదా, నీ నీ మనీ నీకు ఇచ్చేస్తా అంటే నేను మళ్ళీ సార్ని ముందే చెక్ రాయించుకున్నా. ఎందుకంటే నచ్చకపోతే నువ్వు మళ్ళీ లాక్పోవు కదా, ఎందుకంటే సార్ మళ్ళీ ఏదో చెప్తావు అందరికి చెప్పినట్టు నాకు చెప్తావు. సో నేను ఎంటీ చెక్ రాయించుకున్న తర్వాత నేను అప్పుడు మీటింగ్కి వెళ్ళినా, ఎప్పుడైతే ఎఫ్ఆర్ఏకి వెళ్ళినానో అక్కడ ది గ్రేట్ లీడర్స్, ఫిబ్రవరిలో జరిగిన ఎఫ్ఆర్ఏకి వెళ్ళిన తర్వాత ది గ్రేట్ లీడర్స్ వాళ్ళ రికగ్నైజేషన్ చూసి నేను ఇంకా నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకు అంటే అరే నేను 10th చదువుకున్నా ఇంటర్, అంటే నేనేదో ప్రౌడ్గా చెప్పట్లేదు లీడర్స్ ప్రతి ఒక్కరు గమనించండి కదా, 10th ఇంటర్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది అంటే ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎంటెక్, దాని తర్వాత కూడా పిహెచ్డి చేసిన, దాని ఎవరైనా గుర్తుపడతారా అంటే నేను చెప్పిన స్టూడెంట్స్, నేను క్లాస్ చెప్పిన స్టూడెంట్స్, లేకపోతే నేను మంచి మార్కులు వేస్తే వాళ్ళు, లేదంటే కొలీగ్స్, లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఎక్కడన్నా వైవాకి వెళ్తే వాళ్ళు, అవార్డ్ అయినప్పుడు వాళ్ళు మాత్రమే రికగ్నైజ్ చేస్తారు. నేను ఎంతసేపు నేను చదువుకున్న చదువంతా ఓన్లీ నాకు మాత్రమే పనికొస్తుంది, ఆ సర్టిఫికెట్స్ నాకు మాత్రమే రెస్పెక్ట్ చేస్తున్నాయి. కానీ నేను ఇట్లా బయట సొసైటీలో ఎవరికి అంటే అన్నోన్ పర్సన్స్కి ఎవరికి నేను హెల్ప్ చేయలేను, వీళ్ళకైనా నేను చదివే పిల్లలకైనా కూడా నేను జాబ్ డైరెక్ట్ రిక్రూట్ చేయలేను, వాళ్ళకు ఒక ఉపాధి మార్గంలో చూపెట్టలేను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఎఫ్ఆర్లో నేను ఎక్స్పీరియన్స్ అయింది, మనకు రికగ్నైజేషన్ అనేది కావాలి. ఇప్పుడు ఎంత డాక్టరేట్ అయిపోయినా కూడా రికగ్నైజేషన్ లిమిటెడ్ పర్సన్స్, కానీ తెలిసిన వాళ్ళకి మాత్రమే. ఓకే ఈసారి ఇది, ఈసారి ఇది, ఈసారి ఈ డిపార్ట్మెంట్ ఇలా చేస్తున్నాడు, ఒక దీంట్లో చేస్తున్నాడు అంటే ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ కి మాత్రమే మనం నోన్. అక్కడికి వెళ్తే ఒక సలీం సార్, ఒక పురుషోత్తం సార్, ఒక సంధ్యా మేడము, చాలా మంది డీసీడ్ లీడర్స్ అందరికి అసలు వాళ్ళ సెలబ్రేషన్స్ చూస్తే ఒక బ్రహ్మరథం పట్టిరండి. అప్పుడు ఇంకా నాలో ఉన్న నెగిటివ్ అనేది మొత్తం వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఇన్ని రోజులు నాతో పాటు సైడ్గా పెంచుకున్న, సైడ్ ఎఫెక్ట్ గా పెంచుకున్న స్టడీ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉన్నాయా, ఆ డిగ్రీస్ నన్ను ఇన్ని రోజులు మొదటిసారి మాటలను పట్టించుకోకుండా చేసింది అని అప్పుడు అర్థమైంది. ఓకే ఇక్కడ డిగ్రీ లేకున్నా ఈ విధంగా లైఫ్ లో హైట్స్కి వెళ్ళొచ్చు అండ్ రికగ్నేషన్ తీసుకోవచ్చు అండ్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మనం ఉండొచ్చు. కొద్ది కొద్ది వేల మంది, కొన్ని కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది కుటుంబాలను అంటే వాళ్ళకు ఒక ఒక గ్రేట్ లైఫ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంతసేపు చదువుకున్న డిగ్రీస్ అని నేను ఉంటేనే ఆఫ్టర్ నాకు దాని ఇబ్బంది ఉన్నప్పుడు నా డిగ్రీస్ కూడా ఫ్యామిలీకి ఏం చేయవు కదా. యాజ్ వేర్ ఆల్ మనందరికీ తెలుసు కార్పొరేట్ ప్రైవేట్ ఫీల్డ్ లో మనం ఎన్ని రోజులు చేసినా కూడా ఆటలు అరటి పనులాగా మన మనతో అవసరం ఉన్నంతసేపు యూజ్ చేస్తారు. మనతో అవసరం అంటే మన మన సర్వీసెస్ అయిపోయాక మన గ్రేట్ లీడర్స్ పురుషోత్తం మేడం, పూర్ణమ మేడం, పురుషోత్తం సార్ చెప్తారు కదా సిడీలో, కోడుగుడ్డు సారీ పావురము పట్టు పురుగులు. సో ఆ ఈకలు, పక్షి ఈకలు ఇచ్చుకుంటూ పట్టు పురుగులు తినే స్టోరీ ఉంది కదా. సో దానిలో నేను అక్కడ రిలేట్ జరిగింది. ఓకే ఎన్ని రోజులు చేసినా ప్రైవేట్ లో చేస్తే మనము మన శక్తి, మన మేధస్సు, మన ఎబిలిటీ ఉన్నంత వరకు మాత్రమే మనకు ఇక్కడ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం లేనప్పుడు, మన ఎబిలిటీ లేనప్పుడు, మన స్ట్రెంగ్త్ లేనప్పుడు, మనలో సత్తా లేనప్పుడు, మళ్ళీ నేను ఇంకొక
ఇంకొక దానికి మైగ్రేట్ అవ్వాల్సిందే. సో అక్కడ ఏదైనా రికగ్నైజేషన్ తోటి మెయిన్ ఈ ఇన్స్పిరేషన్ వల్ల సో అప్పటి నుంచి సీరియస్ గా బిల్డ్ చేసిన. ఎట్లా ఎంత సీరియస్ అంటే ఎఫ్ఆర్యు అయిపోయింది ఫిబ్రవరిలో, మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ఆర్యు ఏప్రిల్ లో ఉంది. టూ ఎఫ్ఆర్యు జరిగినాయి మన శంషాబాద్ లో. ఆ ఎఫ్ఆర్యు వరకు నేను స్టార్ బ్రేక్ చేసేసాను. ఎఫ్ఆర్ఐ వరకు స్టార్ బ్రేక్ చేసిన, సెకండ్ ఎఫ్ఆర్ఐ వరకు స్టార్ లో ఉన్నా, స్టార్ లో రికగ్నైజేషన్ తీసుకున్నా, 3 మంత్స్ కంటిన్యూస్ గా స్టార్ అప్లైన్ సహకారం తోటి అప్లైన్ గైడెన్స్ తోటి ఫిల్ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసి. సో మా యాక్చువల్గా నా బర్త్డే జూలై 15 ఉండే, జూలై 15 కి కార్ ఉండడం జరిగింది. కానీ 17th డ్యూ టు లీడర్స్ డేట్స్ కి అడ్జస్ట్ వల్ల ఆ రోజు తొలి ఏకాదశి అని ఒక గొప్ప రోజు అనేది కార్ అన్వీలింగ్ ఆల్ అప్లైన్ సమక్షంలో జరిగింది. ఒక్కసారి ఆలోచన, నేను అదే జాబ్ లో ఉంటే నాకు నేను చేసే క్యాబ్ జెమిని లేదంటే ఇంకేదైనా ఎంఎన్సి ఇంకేదైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరైనా ఇస్తారా? సో నేను ఇక్కడ జస్ట్ ఒక డెసిషన్, ఒక పెద్ద ఫంక్షన్, ఆ ఫంక్షన్ కి వెళ్ళి ఒక్క క్షణం ఒక్క నిమిషం నేను తీసుకున్న నిర్ణయం వల్ల అప్పటి వరకు ఉన్న నా డిగ్రీస్ సైడ్ ఎఫెక్ట్ అంతా పక్కన పెట్టేసి, సో నేను మళ్ళీ డౌన్ టు బిజినెస్ గైడ్ లైన్స్ డౌన్ టు అప్లైన్ మళ్ళీ వచ్చేసి బిజినెస్ సీరియస్ గా టేకప్ చేసి సెకండ్ ఎఫ్ఆర్ వరకు స్టార్ బేక్ చేసిన. ఎఫ్ఆర్ అయిపోయినాక 3 మంత్స్ తర్వాత నెక్స్ట్ మంతే కార్ ఫండ్ అచీవ్ అయిన నెక్స్ట్ మంతే నేను ఒక లగ్జరీ కార్ అనేది అచీవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అప్లైన్స్ కంటే కూడా ఎక్కువ పోటీ పడి ఎక్కువ చెక్కును ఎక్కువ డ్రీమ్ ని ఎక్కువ గోల్ ని కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు పిల్లలు, నేను ఇందాక చెప్తా ఉన్నా లీడర్స్ ఏమనంటే, మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు మేము 4 ఉంటే 4 కార్లు పట్టుకున్నాం. సో దానిలో మా పిల్లలకు సన్రూఫ్ కావాలనిపించింది. అప్పటి వరకు అప్పుడప్పుడు కార్ అన్విలింగ్స్ ఉంటే అన్విలింగ్కి వెళ్ళిన వీడియోస్ కానీ అవి పెట్టినప్పుడు, లేదా మార్నింగ్ డైలీ మనకు సిడీ ప్లే చేసేటప్పుడు కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ లేకపోతే డీజీ సిడీ సెలబ్రేషన్స్ కార్ ఓపెనింగ్స్ ఆ వీడియోస్ అన్ని ప్లే చేస్తూ ఉంటే పిల్లలు అడుగుతూ ఉంటాయి నాకు, మనకు సన్రూఫ్ కావాలి, ఈ కలర్ కావాలి, ఇంత ఉండాలి, ఇట్లా చేయాలి, అది కావాలని చెప్పేసి అని పొద్దులేస్తే నాకు నన్ను ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారు అంటే, ఓకే జాబ్ తర్వాత ఇబ్బంది పెడుతున్నారు అంటే ఫ్యామిలీ, అది కూడా స్వీట్, వాళ్ళు ముద్దు ముద్దు మాటలతో అడుగుతూ ఉంటాం నాకు ఇది కావాలి, నువ్వు ఇది చేస్తాను అది చేస్తా. నేను ఇందాక చెప్తున్నాను మనకు మన ప్రపంచమే పిల్లలు. ఆ పిల్లలు అడిగింది చేయకపోతే ఏం లాభం లేదు. ఇప్పుడు వాళ్ళేం నన్ను ఎకరాలు అడగలేదు, గోల్డ్ అడగలేదు, లేదంటే ఒక పెద్ద ఆకాశం పట్టుకో చేతులు పెట్టమని అడగలేదు కదా. నాతో అయ్యింది ఎందుకంటే నాకంటే ముందు నా ఫ్రెండ్ తోటి అయింది, వాళ్ళ భాషలో చెప్పాలంటే కార్మమ్మతోటి అయింది మన మనతోటి ఎందుకు కావద్దు. అక్కడ నేను వాళ్ళ డ్రీమ్ అనేది ఒక సన్రూఫ్ కార్ లో 14 lakhs worth rupees అంటే నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది. సో ఆ రోజు మా పిల్లల ఐస్ లో స్పార్క్ చూస్తే, ఎందుకంటే నా పేరెంట్స్ దగ్గర అవకాశం లేదు, కానీ ఇప్పుడు నాకు గ్రేట్ అప్లయన్స్ గారు అవకాశం వచ్చినప్పుడు నా పిల్లల డ్రీమ్స్ కోసం నేను వర్క్ చేసి ఈ రోజు మా ఫ్యామిలీ మా ఖాన్దాన్ లో కూడా అసలు అసెట్స్ పోగేస్తారు తప్పితే ఇట్లా తీసుకోవాలి పిల్లల డ్రీమ్స్ చేయాలని చెప్పేసి ఎవరు ఇందాక మా మెడల్ చెప్తూ చెప్పారు కదా మా ఇల్లు బాగాలేదు అని చెప్పేసి. ఎస్ ఈవెన్ దో అఫ్ కోర్స్ మా ఇల్లు బాగాలేదు, అయినా కూడా నేను ఒక డే స్టెప్ ముందడుగు చేసి అప్లయన్స్ గైడెన్స్ తోటి కార్ ఫండ్ వచ్చిన తర్వాత ఇమీడియట్ కార్ అనేది తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ నా గోల్ వచ్చేసి నెక్స్ట్ ఆబ్వియస్లీ క్రౌన్ బ్రేక్ చేసి హౌస్ ఫండ్ తీసుకోవడం, మళ్ళీ పిల్లలకు ఏమైతే వాళ్ళు ఏ డ్రీమ్ అయితే కోరుకున్నారో ఆ డ్రీమ్ వచ్చి కంపల్సరీ చేస్తాను. చూడండి ఒక్కసారి సాధారణ డైరీ ఫామ్ నుంచి అంటే ఒక స్టూడెంట్ సండేస్ చిన్నప్పుడు స్కూలింగ్ నుంచి కూడా పిల్లల పేరెంట్స్ పైన డిపెండ్ కావద్దని చెప్పేసి వాక్స్ కంటే డైలీ పత్తి తీయడం లాంటిది లేదు ట్రాక్టర్ వరకు కూడా వెళ్ళి ఏ పని అంటే ఈ పని వచ్చింది అంటే దానికి ఎదురు నువ్వు అని చెప్పాలి. ఎందుకు అంటే ప్రతి పైసా విలువ తెలుసు నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే పేరెంట్స్ ఇబ్బంది పెట్టి వాళ్ళు చూస్తున్నారు కదా. మా ఫోర్ ఫాదర్స్ ఏం లేరు, మా ఓన్ మా మదర్ మా ఫాదర్ వాళ్ళ ఓన్ కష్టంతో వాళ్ళు ఓన్ గా చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యి ఈ హౌస్ చేయడం కానీ ల్యాండ్ పర్చేజ్ చేసుకోవడం కానీ నన్ను చదివిపేయడం కానీ మా బ్రదర్ ని చదివిపేయడం కానీ. సో వాళ్ళ క్లోజ్ గా వాళ్ళ కష్టం చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా చూసానండి. సో ఇప్పుడు నేను ఆ లీడ్ చేసిన కాంప్రమైజబుల్ అడ్జస్టబుల్ ఆ లైఫ్ అనేది ఇప్పుడు నా జనరేషన్ కంటే నా పిల్లలకి ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, ఇప్పుడు మా పేరెంట్స్ అంతా కష్టపడి చదివి ఇబ్బంది పడి వర్క్ చేశారు కాబట్టి నా కొడుకు చదివి ఇట్లా ఇబ్బంది పడొద్దు, తను ఒక మంచి చదువుకొని జాబ్ చేస్తే
మంచి ఇన్కమ్ వస్తే కొంతమంది రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉంటాడనే ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. నువ్వు అని బిల్డ్ చేసినారు కాబట్టి, నాకు అట్లా సపోర్ట్ చేసినారు కాబట్టి నేను ఈ స్థాయికి రాగలను. సేమ్ ఇప్పుడు నా పిల్లలు కూడా అదే రకంగా ఆలోచిస్తారు, ప్రతి ఒక్క పేరెంట్ కూడా అంతే కదా. ది మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏమైనా ఉంది ప్రపంచంలో అంటే వాళ్ళ కిడ్స్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన అవడం, ఒకప్పుడైతే నేను ఈ బిజినెస్ టేకప్ చేసిన స్టార్టింగ్ లో కూడా ఈ జాబ్ అయిపోయినాక ఎక్కడన్నా హోమ్ ప్లాన్స్కి వెళ్ళాలన్నా హోమ్ మీటింగ్స్కి వెళ్ళాలన్నా బైక్ పైన వెళ్ళేది. ఏందిరా బాబు ఇది సపడే కాబట్టి ఇచ్చేదా జీతం తీసుకుంటే సపడే ఉంటే అయిపోతుంది కదా ఇదంతా ఎందుకు నాకని అనుకున్న స్థాయిలో ఒకప్పుడు. అంటే సేమ్ అందరూ ఇబ్బంది పడిన విధంగానే వర్షానికి చలికి ఎండకు ఆ రోజులలో ఆ బైక్ పైన వెళ్ళేటప్పుడు మాత్రం ఎందుకు నాకు ఇది అవసరమా అనిపించింది నాకు. కానీ మళ్ళీ నాకు బ్యాక్ వస్తే ఇంటి వంగన పిల్లలు టార్చర్ పెడతారు. నువ్వు చదువుకోరా బాబు అంటే నువ్వు కారు ఎప్పుడు చేస్తావు, నేను క్వశ్చన్ అడిగితే వాళ్ళు క్వశ్చన్ అడిగేది, నువ్వు ఈ హోంవర్క్ ఫినిష్ చేయాలంటే నువ్వు ఎప్పుడు చేస్తావు. అంటే చూడండి ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఇంట్లో తయారైంది. సో మరి నేను మళ్ళీ వాళ్ళు కూడా జెన్యున్నాయి కదా, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మన రిలేషన్స్ లో ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళను ఎక్కడికన్నా తిప్పండి చేయండి అంటే తిప్పలేరు కదా, చేస్తే ఒక్కసారి చేస్తారు. సో మరి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ అడుగుతూనే ఉంటారు కదా. సో ఈ విధంగా నేను హోమ్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా వెళ్ళిన చాలా స్ట్రగుల్ అయితే అయింది ప్రతి ఒక్కరి లైఫ్ లో అయినట్టే. నేను ఇక్కడ బిజినెస్ ని అసలు ఎవరైతే ఉన్నారో కొత్త లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఒకసారి చాలా గట్టిగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే కంప్లీట్ నెగిటివ్ నుంచి నేను ఈ రేంజ్ లో ఇప్పుడు అంటే మొత్తం అంటే నిద్ర పట్టదు అంటారు కదా ఆ రకంగా మొత్తం మనకు విఎంసీ మెంబర్ చెప్తా ఉంటుంది, నీకు పిచ్చి పట్టితే నువ్వు రిచ్ అయిపోయి. సో ఇప్పుడు వెస్టేజ్ అంటే విన్నింగ్ టీమ్ అంటే అంత పిచ్చి నీకు. ఎందుకంటే నాకు అర్థమైంది నా లైఫ్ ఏందో నాకు అర్థమైంది. లాస్ట్ నేను క్రియేట్ చేసుకున్న నేను సంపాదించుకున్న డిగ్రీస్ ఆఫ్టర్ మై లాస్ట్ బ్రీత్ దేర్ ఈస్ నో మోర్ వాల్యూ ఫర్ మై డిగ్రీస్. జస్ట్ అట్లా గోడకు ఫోటో తగిలించినట్టు వాటిని తగిలిస్తారు. సో అదే ఇక్కడ ఒక గ్రేట్ ఆపర్చునిటీ 3 generations సెక్యూరిటీ అనేది. ఇప్పుడున్న ఎకనామికల్ సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడున్న సాలరీస్ ప్రకారం ఇప్పుడు ఎక్కడ కూడా ల్యాండ్ పర్చేజ్ చేసే అంత గొప్ప సాలరీస్ అయితే రావట్లేదు. అదే ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ఒక గ్రేట్ నెట్వర్క్ ను బిల్డ్ చేస్తే అదే ఒక 100 ఎకరాలకు సమానం. మన విఎంసీ మెంబర్స్ గ్రేట్ అప్లయన్స్ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా వాళ్ళ 9 types ఆఫ్ ఇన్కమ్ నుంచి ఇప్పుడు ఫామ్ హౌస్ అట్లా ఎట్లయితే బిల్డ్ చేస్తూ ఉన్నారో మనం కూడా ఈ బిజినెస్ లో హైట్స్ వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ ఆ డ్రీమ్ కూడా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్టడీ తోటి ఎటువంటి రిలేషన్ లేదు. నువ్వు గెలవాలనే ఒక కోరిక ఒక తపన ఒక డ్రీమ్ ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ నీలో ఉంటే నీకు ఆసక్తి ఉంటే నీకు ఏ శక్తి ఆపదు. ఎస్ ఇక్కడ నేను గెలవాలనుకున్నా, ఎస్ ఇక్కడ నా పిల్లల డ్రీమ్స్ నెరవేర్చాలనుకున్నా, ఎస్ ఇక్కడ నేను సొసైటీలో నన్ను ఎవరైతే హేళనగా చులకనగా చూస్తారో పుండి మీద కారణాలన్నట్టు డైరీ మెయింటైన్ చేసినప్పుడైనా కాలేజ్ చేసేటప్పుడైనా ఈ బిజినెస్ చేసేటప్పుడైనా మేము ఈ బిజినెస్ చేసేటప్పుడైతే సాఫ్ట్వేర్ చేస్తున్నాం కదా ఎందుకు అవసరమా నీకు పిచ్చిపట్టిందా పైసలు ఏమన్నా తక్కువని పోతావా. ఆ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా విలేజ్ మేట్స్ నుంచి అయినా ఫ్రెండ్స్ నుంచి అయినా వాట్ నాట్ ఒక్కరి నుంచి కాదు ఇక చాలా మంది నుంచి కూడా రిజెక్షన్స్ నోస్ వచ్చినాం. సో వాటన్నిటిని కూడా స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అయింది డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఒక డాక్టరేట్ చేసిన తర్వాత పర్సన్ ఈ బిజినెస్ లో నోస్ ఎందుకు చెప్పించుకోవాలి వాళ్ళ దగ్గరికి ఎందుకు చెప్పాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ప్రొఫెషన్ చెప్తే వాళ్ళ కింద మీద చూసేది నిజమేనా అని చెప్పేదాన్ని. నేను సాలరీ నా సాలరీ స్లిప్ చూపెట్టి నా అకౌంట్ స్టేట్మెంట్ చూపెట్టినాక అప్పుడు ఓకే ఓకే నిజమే. టైం తెలియట్లేదు లీడర్స్ ఇంకా నేను షార్ట్ చేసి చెప్పాను. ఓకే మేడం ఇంకా నేను మళ్ళీ క్రౌన్ బ్రేక్ చేస్తున్నా 1 lakh ఇన్కమ్ వచ్చేవారిలో మీట్ ద మిలియనీర్.